ఈ కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే ప్రతిపక్షాలు రేజ్ చేసిన అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టినా ఇరుకుని పెట్టినా పీపీఈ కిట్లు లేవు అని. అంటే ఈ కరోనా పాజిటివ్ కేసుల్ని చూసే డాక్టర్లకి సూట్లు లేకపోవడం, దీనికి ఒక పరిష్కారం కనిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సత్వరమే దాన్ని అమలు చేశారు, ఆల్రెడీ ఆచరణలోకి కూడా తీసుకొచ్చారు. ఆ ప్రణాళిక అద్భుతంగా ఉంది. అది ఏంటి అంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వారితో పాటు ఆ లక్షణాలు ఉన్న అనుమానితులకు సత్వరమే వైద్య సహాయం అందిస్తున్నారు డాక్టర్లు. కరోనా వైరస్ కట్టడికి ఆ వ్యాధి నివారణకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిరంతరం సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో పాటు వైద్యులు వైద్య సిబ్బందికి అన్ని సౌకర్యాలు కూడా సమకూరుస్తున్న పరిస్థితి. కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే ప్రత్యేక సూట్లను కూడా తయారు చేయించే ప్రయత్నం మొదలుపెట్టారు. అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో. నిజంగా ఇది ఊహించిన పరిణామం. ఎందుకంటే అక్కడే ఎక్కడి నుంచో రావాలి కిట్లు, ఆర్డర్ ఇచ్చేవి అన్నీ పక్క రాష్ట్రాలు చెప్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎక్కడో ఆర్డర్ ఇచ్చి అన్నీ తీసుకొచ్చే కన్నా అక్కడే ఒక పరిశ్రమకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తే కనుక వాళ్ళే సూట్లు తయారీ చేసి సత్వరమే అందిస్తారు కాబట్టి ఇచ్చేశారు. అదేంటి అంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2 లక్షల పీపీఈ సూట్లు సిద్ధం చేసేందుకు ఈ ప్రణాళిక రూపొందింది. ఈ సూట్ల తయారీ ఎక్కడ జరుగుతుందంటే తూర్పుగోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం మూలపేటలో. అక్కడ ఒక పల్స్ ప్లస్ బొమ్మల పరిశ్రమ ఒక ఉంది. అక్కడ పల్స్ ప్లస్ అనే ఒక బొమ్మల పరిశ్రమ ఉంది. ఆ యాజమాన్యానికి ఈ కాంట్రాక్ట్ అప్పగించారన్నమాట. ఆ పరిశ్రమలో రోజుకి దాదాపు 4000 సూట్లు తయారు చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. వినైల్ క్లాత్తో తయారు చేసే ఈ సూట్ల తయారీకి సంబంధించి 4 రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. అవసరమైన సామాగ్రిని ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెప్పించారు. ఈ తయారీ ప్రారంభం కాబోతుంది సోమవారం నుంచి. అంటే మొత్తం బాడీ అంతా, తల నుంచి కాళ్ళ వరకు కూడా పూర్తిగా మూసివేసి కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలాగా ఈ సూట్లు ఉంటాయి. ప్రస్తుతం పరిశ్రమలో రోజుకు 2000 సూట్ల వరకు తయారయ్యేలాగా సౌకర్యాలు ఉన్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసిన వెంటనే సూట్ల తయారీ పూర్తి చేయాలి అని చెప్పి 2 లక్షల పీపీఈ సూట్లు సిద్ధం చేయాలని కూడా సూచించడం జరిగింది. ఇది సోమవారం నుంచి మొదలైపోతుంది ఈ ప్రక్రియ. అదే గనక త్వరగా పూర్తి అయిపోతే రోజుకు 2000 సూట్లు ముందు వచ్చినా సరే చాలామందికి అందుబాటులో వచ్చేస్తాయి. ప్రతి డాక్టర్కి ఇప్పుడు అందరూ మాకు సూట్లు లేవు, మాకు రక్షణ లేదు, మేము ఎలా ఉండాలి, డాక్టర్లు మాత్రం మనుషులు కాదా, ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా చాలా వీడియోలు వచ్చినాయి. అసలు సూట్లు కరువు, ఆ వీడియోలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళాయి అనేది ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇమీడియట్గా డాక్టర్లకి ఎటువంటి కొరత లేకుండా చూడాలి అనే ఉద్దేశంతోనే అర్జెంటుగా ఈ పీపీయూ సూట్ల అనేది సొంత రాష్ట్రంలోనే ఏర్పాటు చేయండి. మళ్ళీ ఎక్కడో ఇచ్చి ఆర్డర్ రావడం, ట్రాన్స్పోర్ట్ ఇదంతా ఇబ్బంది ఎందుకు అని చెప్పి సొంత రాష్ట్రంలోనే ఒక పరిశ్రమకు ఆర్డర్ ఇచ్చారు. అది కనుక రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. రోజుకు 2000 సూట్లు అంటే చాలా త్వరగా అయిపోతే ప్రతి డాక్టరు ఈసారి సూట్లు వేసుకోవచ్చు. అవసరమైతే పక్క రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి సప్లై చేయొచ్చు, విదేశాలకు కూడా సప్లై చేయొచ్చు. అంతగా ఇక్కడ తయారు కాబోతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడే కాబోతుంది. మొత్తం మీద సూట్లు మేకింగ్ అనేది ఏపీలోనే జరగడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అద్భుతమనే చెప్పాలి, డాక్టర్లకు కూడా ఎంతో ఉపయోగకరం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.